అండి, వెల్కమ్ టు సుకన్య వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మీ సుకన్య. ఈరోజు మన రెసిపీ వచ్చి హెల్దీ రెసిపీ అనమాట. పల్లీలు, కొబ్బరితో ఈ చెక్కి అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా రుచిగా ఉంటుంది. అందులో బెల్లంతో చేసాం కదా, చాలా హెల్దీ కూడా. పిల్లలకి ఇలా చేసి పెడుతూ ఉండండి, చాలా ఇష్టంగా తింటారనమాట. చూసారా? చాలా కమ్ముగా ఉంది. దీన్ని తయారు విధానం చూసేయండి ఒకసారి. మన స్టవ్లు గిచ్చుకొని పానీ పెట్టుకొని ఒక కప్పు పల్లీలు తీసుకుంటున్నాం. ఈ పల్లీలు వేయించుకోవాలన్నమాట, మంచిగా పచ్చేం లేకుండా. ఎప్పుడైనా పల్లీలు అనేవి మీడియం మంట మీద వేయించుకోండి, చాలా బాగుంటాయి. పల్లీలు చక్కగా వేగిపోయి స్టవ్ కట్ చేసుకొని చల్లగా గమనిద్దాం. మన పల్లీలు చల్లగా అయిపోయి పొట్టు తీసుకొని శుభ్రంగా మనం ఈ పల్లీలని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పల్లీలు మిక్సీలో వేసుకొని కచ్చాపచ్చాగా పట్టుకోవాలన్నమాట, మెత్తగా వద్దు. చూసారు కదా, పల్లీలు ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో తీసుకుందాం, ఇలా పట్టుకోవాలన్నమాట, ఇట్లా కచ్చాపచ్చాగా. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం. మనం అదే కప్పుతో ఒక కప్పు అటుకులు తీసుకొని ఇవి కూడా కొంచెం బరకు బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇది కూడా బరకు బరకగా పట్టుకున్నాం. దీంట్లో వేసుకుందాం అదే కప్పుతో ఒక కప్పు పచ్చి కొబ్బరి తీసుకోండి. తురుముకొని అన్నా తురుముకోండి, నేనైతే కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుంటున్నాను, మీరు కావాలంటే తురుముకోండి. మనం స్టవ్ వెలిగించుకొని బాణీ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో కప్పంబావు బెల్లం తీసుకోండి. కప్పంబావు బెల్లం తీసుకున్నాక టీ గ్లాస్తో ఒక పావు గ్లాస్ నీళ్ళు వేసుకోండి. ఇప్పుడు మనం ఈ బెల్లాన్ని కరిగించుకుంటూ పాకం పట్టాలన్నమాట. మనకి కొంచెం ఇది ముదురు పాకం రావాలి. చూడండి, బెల్లం అంతా కరిగి కొంచెం చక్కగా అయింది కదా. ఇప్పుడు ఒకసారి మనం చూసుకుందాం పాకం. ఇలా నీళ్ళల్లో వేసుకోండి. మనం ఇలా అన్నప్పుడు కొంచెం ఉండగా రావాలన్నమాట. చూసారు కదా, ఇలా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాయన్నీ దీంట్లో వేసుకుందాం. స్టవ్ కట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మళ్ళీ కలుపుతూ ఉండండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలి. ఎందుకు ఆపేసానంటే అందరికి త్వర త్వరగా తిప్పటం రాదు కదా, అందుకోసమని స్టవ్ కట్టేసాను అనమాట. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం యాలకుల పొడి, కొంచెం నెయ్యి వేసుకుందాం. పంచుకున్న యాలకుల పొడి కొంచెం, అలానే ఒక పావు టీ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. మనం ఇది ఇక్కడ రెడీ చేసుకునేటప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుదాం. నెయ్యి చూసారు కదా ఎంత బాగుందో పోసు పోసుగా. ఈ నెయ్యి అనేది కూడా మన ఛానల్లో ఉంది, ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో కావాలంటే ఒకసారి చూసేయండి. నెయ్యి కూడా వేసినాక ఒక నిమిషం బాగా కలుపుదాం. ఇవన్నీ వేసినాక కూడా మనం పాకంలో వేసినాక ఒక 2 నిమిషాలు, యాలకుల పొడి నెయ్యి వేసినాక ఒక 2 నిమిషాలు బాగా కలిపినాక ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. నెయ్యి రాసిన ప్లేట్లోకి దీన్ని తీసుకుందాం. దీంతో ఇలా మొత్తం అదుముకోవాలి. కొంచెం అంటుకుంటూ ఉంటుంది దీనికి కానీ, లేకపోతే స్పూన్కి కానీ నెయ్యి రాసుకొని కొంచెం మనం ఇలా అదమాలన్నమాట మొత్తం కూడా. మనకి కొంచెం నెయ్యి రాసుకున్నప్పుడు అంటుకోదు. మొత్తం ఇలా మనం నెట్టుకున్నాక, ఇలా అద్దుకున్నాక కరెక్ట్గా కూడా ఇలా షేప్లా చేసుకోండి. చూసారు కదా, ఇలా ఈ టైంలోనే పీసెస్ కావాలంటే కట్ చేసుకోండి. నేను కట్ చేస్తున్నాను చూడండి, మనకి ఎంత సైజు కావాలో అంత సైజు కట్ చేసుకోవడం అనమాట. ఇలా
మనకి చల్లగా అయినాక నీట్గా వస్తాయి అన్నమాట. దీన్ని పక్కన పెడదాం ఒక గంట. చూసారు కదా మనకైతే ఈ పట్టి చక్కగా ఈ పల్లి అతుకులు పట్టి గట్టి పడిపోయింది కొంచెం. వీటిని మనం ప్లేట్లోకి తీసుకుందాం. మీకు మరీ గట్టిగా అనిపించాలంటే ఇంకా కొంచెం ముదురు పాకం పట్టుకోండి. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇవన్నీ మనం ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా మనం అన్ని ప్లేట్లో కూడా తీసుకున్నాం చక్క, చూడండి ఎలా ఉన్నాయో. మీకు ఇంకా కొంచెం గట్టిగా కావాలంటే కొంచెం ఇంకా ముదురు పాకం పట్టుకోండి. కానీ ఇలా చాలా బాగుంటాయి అన్నమాట తినడానికి. అంతేకాదు అటుకులు అనేవి దీంట్లో కొంచెం గట్టిగా అనిపిస్తాయి. మీకు అలా గట్టిగా వద్దు అనుకుంటే కొంచెం అటుకులు వేయించుకొని పొడి చేసుకోండి, చాలా బాగుంటుంది. అసలు ఇది తింటే మనకి చాలా రుచిగా ఉంటుంది, పిల్లలకు కూడా చాలా బలం అనమాట. కంపల్సరిగా ట్రై చేయండి ఎలా వచ్చిందో. కామెంట్స్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.